నమస్తే. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో నవ్యాంధ్ర ప్రగతిలో ఆర్టీసీ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఈ నవ్యాంధ్ర ప్రగతిలో ఆర్టీసీ అనే కార్యక్రమానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి సురేంద్ర బాబు ఐపీఎస్, 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనటువంటి సురేంద్ర బాబు గారు సివిల్స్ పైన మక్కువతో 1987 సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్ లో చేస్తూ ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. గుంటూరు జిల్లా దోనేపూడి గ్రామ వాస్తవ్యులైనటువంటి సురేంద్ర బాబు గారు ముఖ్యంగా కేవలం ఒక ఐపీఎస్ అధికారిగానే కాదు, ఎంతో మానవతా విలువలు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా విజయవాడ నగరంతో ఉన్నటువంటి ఒక ప్రత్యేక అనుబంధం, నేటికి విజయవాడ నగర పోలీసు డిపార్ట్మెంట్ ప్రతిష్ట ఇన్మడింప చేయడంలో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని నేడు ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి సురేంద్ర బాబు గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఆర్టీసీ అభివృద్ధి ఎలా జరుగుతోంది, నవ్యాంధ్ర ప్రగతిలో ఆర్టీసీ యొక్క పురోగతి ఏ మేరకు ఉంది, ప్రయాణికులకు కల్పిస్తున్నటువంటి వసతి సౌకర్యాలు అలాగే భద్రతా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సురేంద్ర బాబు గారు. నమస్తే. దూరదర్శన్ సప్తగిరికి స్వాగతం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అస్. ముఖ్యంగా సురేంద్ర బాబు గారు ఆర్టీసీ చైర్మన్ గా వచ్చాక ఒక రకం చెప్పాలంటే ప్రజల్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయి ఒక సిన్సియర్ ఆఫీసర్, అంటే అంతకుముందు చాలా మంది ఆఫీసర్స్ ఉన్నా కూడా కొంత అవగాహన కార్యక్రమంతో ఆర్టీసీ నష్టాల బారిలో పడుతోంది, దాని నుంచి గట్టెక్కించడానికి ఒక సమర్థుడైనటువంటి నాయకత్వం కావాలి అని చూశారు. సో ఈరోజు అసలు నిజంగా ఆర్టీసీ పరిస్థితి ఏ రకంగా ఉందంటారు, ఆర్టీసీ నవ్యాంధ్రలో ఎటువంటి పాత్రను పోషిస్తుంది? ఆర్టీసీ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆర్టీసీ ఒక అతిపెద్ద సంస్థ. దీంట్లో సుమారుగా 54,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు కాకుండా వివిధ బస్ స్టేషన్స్లో వివిధ స్టాల్స్, అదర్ కమర్షియల్ యాక్టివిటీస్ నడుపుకుంటూ మరొక 45,000 పీపుల్ ఈ సంస్థ ఆధారిత కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు. సో మొత్తం మీద 100,000 కుటుంబాలు ఈ ఆర్టీసీలో భాగస్వాములు అని చెప్పుకోవాలి. ప్రతిరోజు కూడా సుమారుగా 65,00,000 మంది ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకుని వెళ్తూ ప్రజల కోసం మరి ఆర్టీసీ పనిచేస్తోంది. సుమారుగా 45,00,000 కిలోమీటర్లు ఈ బస్సులు ప్రతిరోజు మేము ఆపరేట్ చేస్తున్నాం. 12,700 బస్సులు వివిధ రూట్లలో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. సంస్థ ఆదాయం ప్రతిరోజు కూడా సుమారుగా యావరేజ్న 12.5 కోట్లు ఉంటుంది. అంటే ఇది అతిపెద్ద సంస్థ కాబట్టి సహజంగానే మనకి ఆపరేషన్స్లో డే టు డే అడ్మినిస్ట్రేషన్లో చాలా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటూ మనము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్పించుకోకుండా దీన్ని నడపాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. పెద్ద సంస్థ, ఈ సంస్థని నడిపించడానికి అంటే ఒక యంత్రాంగం అంటూ చాలా ముఖ్యం. సో ఇక్కడ రకరకాల వ్యవస్థలు ఉంటాయి, మీరు అన్నట్టుగా ఆపరేషన్స్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, లేకుంటే మెయింటెనెన్స్ కావచ్చు. అంటే మీ దగ్గర ఉన్న వ్యవస్థలో ఏ విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాల పనితీరు ఏ విధంగా ఉంది? ఆర్టీసీలో ప్రధానంగా ఆపరేషన్స్ వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఈ 12,500 బస్సులు ఎవ్రీ డే 24/7 త్రూఅవుట్ ది ఇయర్ ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రజల్ని ఈ ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేసేటువంటి కార్యక్రమం నిరంతరాయంగా నడపడానికి ఈ ఆపరేషన్స్ వింగ్ కృషి చేస్తుంటుంది. అంటే ఒక బస్సు ఏ టైంకి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి, ఎన్ని ట్రిప్పులు వేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళు నిర్దేశిస్తారన్నమాట. అలానే అడ్మినిస్ట్రేషన్ చూసేదానికి మరొక వింగ్ ఉంది. దీంట్లో ఈ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి, రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఇవన్నీ చూసుకోవడానికి ఒక అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ బస్సుల మెయింటెనెన్స్, ఈ బస్సులన్నీ సరైన కండిషన్లో ఉన్నాయి, అది మధ్యలో ఆగిపోకుండా ప్రయాణికులకి ఇబ్బంది కలిగించకుండా చూసేందుకు, ఇందులో సంబంధించినటువంటి
లేటెస్ట్ టెక్నాలజీస్ని మనము యూజ్ చేసుకుంటూ వీటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసేందుకు చేసేటువంటి చర్యలు కోఆర్డినేట్ చేసే దానికి ఒక ఇంజనీరింగ్ అండ్ ఐటీ విభాగం ఉంది. అదేవిధంగా మాకు ట్రాఫిక్ రెవెన్యూస్తో పాటు ఈ మధ్యకాలంలో మనము నాన్ ట్రాఫిక్ రెవెన్యూస్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం ఆపరేషన్స్తో వచ్చే ఆదాయం మాత్రమే మనకు వచ్చేట్లయితే సంస్థ మనగడ కష్టం కాబట్టి నాన్ ట్రాఫిక్ రెవెన్యూస్ కూడా ఇంపార్టెంట్ అనేటువంటి అవగాహనతో గత కొద్ది సంవత్సరాలుగా లాజిస్టిక్స్ అలానే అదర్ కమర్షియల్స్ అంటే స్టాల్స్ రెంట్స్ ఇలాంటి వాటిపైన కూడా ఫోకస్ చేసి కొన్ని బీఓటీ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ఆ విధంగా కూడా సంస్థ ఆదాయం మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నాం. దాన్ని చూడటానికి కమర్షియల్ వింగ్ ఒకటి ఉంది. ఈ విధంగా ప్రధానంగా ఈ నాలుగు విభాగాలు సంస్థ యొక్క ఫంక్షనింగ్ లో ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. సరే, ప్రభుత్వం అంటేనే ప్రజలు, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో అతి పెద్ద సంస్థ అయినటువంటి ఆర్టీసీ నష్టాల బారిలో పడుతోంది, తన ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. గతంలో చాలా స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి, ప్రైవేటైజ్ చేయబోతున్నారు లేకపోతే దీన్ని జోన్ల వారీగా విభజించి చేయబోతున్నారు అని చెప్పని. సరే, ఆ తదనంతర ప్రయాణంలో చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, దానికి మంచి చర్యలు కార్యాచరణ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అనేది ఎంతవరకు అసలు ఆ ఆలోచన ఉందంటారా, లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థగానే ఇది మనగలుగుతుందని కోరుకోవచ్చా? అంటే సంస్థ పనితీరు మదింపు చేసేప్పుడు వాడుకలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సంస్థలో పనిచేసే వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి, సంస్థ బయట చూసి చెప్పేటువంటి వాళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి, ప్రభుత్వంలో వేరే విధమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అయితే ఏంటంటే మనము సంస్థ గురించి జడ్జి చేసే ముందు దాని పని అర్థం చేసుకుని మనము కామెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రైవేటైజ్ చేస్తే సంస్థ పనితీరు మెరుగుపడుతుందా లేదా అనేది ఒక ప్రశ్న. ఇంతకుముందు మేము చదువుకునేప్పుడు విజయవాడలో ప్రైవేట్ బస్సులు మాత్రమే తిరిగేవి, ఇప్పుడు ఆ రోజుల్లో ఆ బస్సుల్ని జాతీయం చేయాలని ఉద్యమాలు చేశారు ప్రజలు. అప్పుడు ఇక్కడ కూడా ఆర్టీసీ తన ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. అంటే మనకి ఎప్పటికప్పుడు మనకు ఉన్నటువంటి ఒక వ్యవస్థ పట్ల మనకు కొంత అసంతృప్తి ఉన్నప్పుడు ఈ సంస్థని మార్చాలనేటువంటి అభిప్రాయం రావటం, దాన్ని మార్చే ప్రయత్నం చేయటం సహజం. కానీ మనం చేసేటువంటి మార్పు అది అభివృద్ధి కోసం పనితీరు మెరుగుపరిచే విధంగా ఉంటే తప్పులేదు, కానీ ఇంప్రూవ్ చేయనప్పుడు లేదా అంతకంటే దిగజారే విధంగా ఉన్నప్పుడు మాత్రం మార్పు చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఆర్టీసీ నష్టాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్టీసీకి వస్తున్న నష్టాలకి కారణం ఏంటి, ఎక్కడ నష్టాలు వస్తున్నాయి, ఇలాంటి వాటిపైన మనం ముందు అవగాహన పెంపొందించుకోవాలా. ఈ రోజున ఏపీఎస్ ఆర్టీసీ, ఐ కెన్ సే నేను ఒక 4 మంత్స్ నుంచి దీంట్లో పనిచేస్తున్నా, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కార్పొరేషన్స్ ఇన్ ది కంట్రీ. దేశవ్యాప్తంగా కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఒక ప్రముఖ స్థానం ఉంది. మనకు ఎన్నో మన సంస్థ ఆపరేషన్స్ సంబంధించినటువంటి పనుల్లో దేశవ్యాప్తంగా దాన్ని మదింపు చేసేటువంటి ఏజెన్సీస్ కంపేర్ చేసినప్పుడు మనకు ఈ అవార్డ్స్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు వెహికల్ యూటిలైజేషన్లో మనకి బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి, అలాగే కిలోమీటర్స్ పర్ లీటర్ తీసుకుంటే మన ఫ్యూల్ ఎఫిషియన్సీలో మనకు బెస్ట్ అవార్డ్స్ వచ్చినాయి, బెస్ట్ బ్రాండింగ్ అవార్డ్స్ వచ్చినాయి, స్వచ్ఛ భారత్ అనే అంశంలో మన బస్ స్టేషన్లకి అవార్డులు వచ్చినాయి. సో ఇన్ని రకాలుగా అవార్డ్స్ వస్తూ కూడా మరి పనితీరు కొన్ని చోట్ల బాగలేదంటే మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదు అని తప్ప మొత్తం అంతా దీన్ని మార్చేయాలనేటువంటి వాదన సరైందని నేను అనుకోను. ఇన్ని అవార్డులు రివార్డులు వస్తున్నాయి, ప్రజలకు ఎంతో సేవ చేస్తోంది రవాణా రంగంలో, కానీ ఎక్కడో ప్రజల్లో కూడా ఈ మధ్య మనం చూస్తుంటాం ఈ చిన్న బంద్ తలపెట్టిన లేకుంటే ఏ అసంతృప్తి మొదలైన మొట్టమొదట పడేరాయి ఆర్టీసీ బస్సుల మీదే. అంటే ఇది మనది అనే ఒక భావన లేకపోవడమా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయాల జోక్యం మితిమిన్న రాజకీయ జోక్యంగా చూడొచ్చా, ఎలా చూడొచ్చు దీన్ని? దీనికి ప్రధానంగా అవగాహన రాహిత్యమే చెప్పుకోవాలా. ఇప్పుడు మనం కమెంట్ షీట్ లో కూడా చూసినట్లయితే మావోయిస్ట్ యాక్టివిటీస్ చాలా తీవ్రంగా ఉన్నటువంటి సందర్భాల్లో రాష్ట్రంలో ఎప్పుడన్నా బంధకాలు ఇచ్చినా లేకపోతే వేరే ఏమైనా సమస్య వచ్చినా కూడా ఆర్టీసీ బస్సులు దహనం అనేది చాలా నిత్యకృత్యంగా మనం చూసాం. ప్రతి సంవత్సరం ఎన్నో బస్సులు మావోయిస్టులు వాటిని డ్యామేజ్ చేయటమో లేకపోతే పేల్చివేయడమో లేకపోతే తగలబెట్టమో చేసేటువంటి వాళ్ళు. అలానే బంద్ కాల్స్ కూడా ఒకప్పటితో పోలిసి ఇప్పుడు చాలా తగినని చెప్పుకోవాలి, ఒకప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేవి. ఆ టైంలో కూడా బస్సులు తీసినప్పుడు వాటిపైన రాళ్ళు వేయటం అద్దాలు బలగొట్టడం ఇలాంటివి చూస్తున్నాం. రీసెంట్ గా కూడా
ఐ థింక్ గుంటూరు జిల్లాలో ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక అది బ్యాడ్ ఇన్సిడెంట్, అది జరిగినప్పుడు ప్రజలు రోడ్డుపైకి వచ్చి అప్పుడు ఎటు నుంచి వెళ్తున్నట్టు బస్సుల పైన రాళ్ళు వేసి పగలగొట్టడం జరిగింది అద్దాలకి కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యాంగర్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక దాన్ని ఏదో ఒక దానిపైన చూపెట్టినట్టుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని మనం చెప్పలేము, ఎందుకంటే అది స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు కూడా జరిగేటువంటి సందర్భాలు ఇలాంటివన్నీ కూడా. సో ఇన్సిడెంట్ కి దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ యాంగర్, బట్ కొంచెం మెచ్యూరిటీ ఉన్నటువంటి సందర్భాల్లో ఇలాంటివి వాళ్ళు 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 కూడా కొంతమంది వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుని చెప్పొచ్చు, తప్పు ఇది మన బస్సు, ఇది మనం ఎందుకు చేస్తున్నాం, మన బస్సులు మన కోసం తిరుగుతున్నాయి, అందులో నష్టాలు నడుస్తున్నాయి, ఇది నష్టం చేసుకుంటే మనకే దానివల్ల కష్టం చెప్పుకునేటువంటి కొద్ది మందిన లీడ్ తీసుకుని చెప్పాలి. అలా కానప్పుడు మనం ఇలాంటి సంఘటనలు మనం చూస్తుంటాం అన్నమాట. ఒక విమర్శ కూడా ఉంది, ఈ ప్రైవేట్ బస్సులు ఒకవేళ ఇటువంటి సంఘటనలు ఏం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఏది ఉంటుంది, కానీ ఆర్టీసీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి టైప్ లేకపోవడం వల్ల కూడా నష్టపోతుంది అని. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలండి, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్, ఏది ఫ్రీగా రాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రైవేట్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, మేబీ అది బెనిఫిషియల్ టు దెమ్. ఇప్పుడు ఆర్టీసీకి చాలా ఎక్కువ బస్సులు ఉంటాయి, మా దగ్గర సుమారుగా 10,000 బస్సులు ఉన్నాయి. మేము నడుపుతున్న 12,700 బస్సుల్లో 10,000 బస్సులు ఆర్టీసీ ఓన్ గా నడుపుతుంది, ఒక 2,500 బస్సులు హైర్ చేసుకుని మేము నడుపుతున్నాం. ఇప్పుడు 10,000 బస్సులకు ఇన్సూర్ చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు, ఏదో ఇన్సూరెన్స్ జరిగినప్పుడు దాన్ని మనం రిపేర్ చేయించుకునేందుకు లేకపోతే కాంపెన్సేషన్ పే చేసేందుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ గా మనం థింక్ చేసి మనం డిసిషన్ తీసుకోవాలి, ఏది బెనిఫిషియల్ అని. ప్రభుత్వానికి కానీ ఆర్టీసీకి కానీ ఇన్సూరెన్స్ తీసుకోకుండా అలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు భరించడం తక్కువ ఖర్చుతో కూడుకునేటువంటి పని. ఇది బయట వాళ్ళకి తెలియక ఇన్సూరెన్స్ లేదనుకుంటారు, కానీ ఇది చాలా కేర్ఫుల్ గా దాన్ని అనలైజ్ చేసుకుని తీసుకునేటువంటి నిర్ణయం అన్నమాట. ఇక సంస్థ పనితీరులోకి వస్తే ముఖ్యంగా భద్రత ఒకవైపు, ప్రజా సౌకర్యాలు ఒకవైపు, మీరు దేనికి పెద్దపెట్ట వేస్తారు? ఫస్ట్ భద్రత అండి, ఆ విషయంలో ఎలాంటి డౌట్ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక పోయిన ప్రాణం మనము తీసుకుండాలేము. మనకు ఒక ఫ్యాన్ పని చేయకపోతే బస్ స్టేషన్ లో కాసేపు చెమట పడుతుంది, ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతాం, బట్ కొద్దిసేపు ఉంటుంది. బట్ ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తికి కాలు చేయకపోయినా లేకపోతే ఎవరైనా ప్రాణం కోల్పోయినా ఆ నష్టం పూడ్చలేనటువంటిది, ఒక కుటుంబం మొత్తం కూడా చిన్న విన అవుతుంది. అందువల్ల మేము ఎప్పుడు కూడా ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేస్తాము. మా సిబ్బందికి కూడా మేము ఎప్పుడు చెప్పేది, వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసే ప్రయత్నం కూడా ఆ డైరెక్షన్ ఉంటుంది. ఆర్టీసీ యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ మనం ఆపరేట్ చేసేటువంటి బస్సు నెంబర్స్ తో మనం కంపేర్ చేసినా, వీళ్ళు తిరిగే కిలోమీటర్స్ లెక్కన మనం కంపేర్ చేసినా కూడా ఆర్టీసీలో భద్రత పాళ్ళు చాలా ఎక్కువ ప్రైవేట్ వాటితో పోలిస్తే. అంటే మనం అనుకోవచ్చు రోజు ఒక 10 యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఒక 4 ఆర్టీసీ బస్సులు ఉంటే 10-40% మనం అనుకోవచ్చు, కానీ అట్లా చూడకూడదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు ఒక బస్సు యావరేజ్ రోజుకి 370 కిలోమీటర్లు తిరుగుతుంది. అదే మన సొంత వెహికల్ ఉంటే మనము ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి మేబీ ఒక 25 యావరేజ్ 25-30 కిలోమీటర్స్ తిరుగుతాము. 300 అంటే ఒక ఒక బస్సు ప్రైవేట్ వెహికల్ కంటే మాది ఒక 10 times మోర్ ట్రావెల్ చేస్తుంది. అలా తీసుకున్నప్పుడు 1,00,000 కిలోమీటర్ల జర్నీ చేసినప్పుడు జరిగే యాక్సిడెంట్స్ తో పోల్చినట్లయితే ఆర్టీసీలో జరిగే ప్రమాదాల సంఖ్య 0.08 మాత్రమే ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట. అంటే మేము జస్టిఫై చేయట్లా జరిగే యాక్సిడెంట్స్ ని, ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. చాలా సార్లు ఇప్పుడు మనం రీసెంట్ గా కర్నూలులో ఒక యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ మంత్ 25th నాడు, రాంగ్ సైడ్ లో ఆటో రావటం ద్వారా 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తప్పు ఆటో డ్రైవర్దే, కానీ తప్పు ఎవరిదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టపోయేది ప్రజలు. కాబట్టి దాంట్లో కూడా ఆర్టీసీ తప్పు లేకపోయినా ఆర్టీసీ కూడా మోరల్ గా కొంత బాధ్యత వహించి ఆ కుటుంబాలకు కూడా మేము కూడా ప్రభుత్వంతో పాటు కొంతమేరకు ఆర్థిక సహాయం అందజేశాం. సో ఈ విధంగా ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రజల భద్రతకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ తరువాత ఖచ్చితంగా ప్రయాణికులు ప్రయాణం చేసే వాళ్ళకు కూడా కొన్ని అమెనిటీస్ వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేట్లు చేయటం మా ప్రయారిటీ. ఒక చిన్న విమర్శ కూడా ఉంది, ఈ విమర్శ తర్వాత మళ్ళీ మన ఆపరేషన్స్ వద్దాం. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఆపరేషనల్ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ టిమ్స్ కావచ్చు, లేకుంటే అంతకుముందు కండక్టర్ డ్రైవర్ అనే వ్యవస్థ ఉండేది, ఇప్పుడు డ్రైవరే రెండు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, అటు టికెట్లు ఇవ్వడం, ప్రయాణికులకి బస్సు నడపడం,
ఈ రెండు చేయాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే ఒక మనీతో కూడుకున్న వ్యవహారం, ఒక్క రూపాయి తక్కువ వచ్చినా లేకుంటే అక్కడ సరిగా చిల్లర ఇవ్వకపోయినా ప్రయాణికులతో వాగ్వాదం, లేదు సంస్థ ఈ చెకింగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు కూడా కేసులు బుక్ చేయడం, ఇంత ప్రెషర్ నడుమ వాళ్ళు ప్రయాణికుల భద్రతకి పెద్దపీట వేయలేకపోతున్నారని ఉద్యోగ సంఘాలే విమర్శిస్తున్నాయి. మీరేమంటారు? ఇది నేను అంగీకరించను. ఎందుకంటే మనము గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 8 అవర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ 8 అవర్స్ కూడా సిన్సియర్గా పూర్తి కమిట్మెంట్తో మన బెస్ట్ మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనందరి సమిష్టి కృషితో సంస్థ కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతాయి. మేము ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం ఒకసారి స్విట్జర్లాండ్ వెళ్ళాము. ఒక ప్రోగ్రాంలో ఒక చిన్న స్టేషన్కి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడ చూస్తే ఒక లేడీ, షీ స్టేషన్ మాస్టర్, చిన్న స్టేషన్, ట్రైన్ వచ్చి ఆగింది, మేము అక్కడే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది నెక్స్ట్ ట్రైన్ వచ్చేదాకా అనమాట. ఆమెనే టికెట్స్ ఇష్యూ చేశారు, ఆమెనే వచ్చి అక్కడ బెల్ కొట్టారు, ఆమెనే మధ్యలో ఒక స్లీపింగ్ మెషిన్ తీసుకుని ప్లాట్ఫామ్ స్లీప్ చేశారు, ట్రైన్కి ఫ్లాగ్ చూపెట్టారు. ఈ పనులన్నిటికీ మనము నలుగురినో ఇంకా ఎక్కువనో వినియోగిస్తాం. మళ్ళీ ఆమెనే టాయిలెట్స్ కూడా క్లీన్ చేశారు వెళ్ళి. అంటే ఇన్ని పనులు ఒక వ్యక్తి చేయటం మనం కల్లారా మనం చూస్తుంది అనమాట. అదే మన దగ్గర అంటే మనకు మ్యాన్ పవర్ చీప్ కాబట్టి మనం ఒక్కొక్కరికి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ మనం రకరకాల వ్యక్తుల్ని వినియోగిస్తుంటాం. దాంతో ఏమవుతుందంటే మనకు కూడా ఒక వ్యక్తిని ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టుగా మనం వాడుకోవట్లేదు. చాలా వేస్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ మన దగ్గర ఉంది, కానీ అది ఎలక్కాలం అట్లా సాగదు. కొంతకాలం తర్వాత మనం కూడా మన ఎఫిషియన్సీస్ పెంచుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి పూర్తిగా తన 8 అవర్స్ డ్యూటీ టైంలో అతని శక్తి మేరకు మనము ఉపయోగించుకోలేకపోతే మన కాస్ట్ పెరిగిపోతే కాంపిటేటివ్గా ఉండలేము. సో వేరే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, మనం వెనకబడిపోతాం. ఇప్పుడు దీంట్లో కూడా జరిగేది అదే. ఒకప్పుడు ప్రతి బస్సుకి ఒక డ్రైవరు కండక్టర్ ఉండేవారు. బట్ అప్పట్లో మనకి బస్సు స్టాఫ్ రేషియో చూసినట్లయితే ప్రతి బస్సుకి 11 మంది స్టాఫ్ ఉన్నటువంటి సంవత్సరాలు ఉన్నాయి ఆర్టీసీ చరిత్రలో. మీరు సఫిషియెంట్గా వెనక్కి వెళ్ళి చూస్తే ఈరోజు ఈ రేషియో మనం దగ్గర దగ్గర 5.2 తీసుకొని వచ్చాం. అయితే మీరు అనొచ్చు దీనివల్ల మరి ఉద్యోగాలు పోయినాయి కదా, ఎట్లా ఎట్లా చేస్తారు మీరు అని. మనం అట్లా చూడకూడదు. అంటే అదే రేషియో ఇవ్వాలి కూడా కంటిన్యూ అయితే మనం ఆర్టీసీ మూసేయాల్సిందే ఆ ఖర్చులకి. అది ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల మాత్రమే ఈరోజు ఆర్టీసీ మనుగడలో ఉంది. ఇప్పటికీ మనం ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నిజమే, కొన్ని చోట్ల కండక్టర్ అవసరం. ఇప్పుడు పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, గ్రామాలకి మారుమూల ప్రాంతాలకు వెళ్తాయి. ఎవ్రీ 5 కిలోమీటర్స్ ఒక స్టేజ్ ఉంటుంది, ప్యాసింజర్స్ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వాళ్ళకి మరి టికెట్స్ ఇవ్వాలంటే కండక్టర్ అవసరం. సో అలాంటి చోట కండక్టర్ మనం తీసేయలేదు. కానీ కొన్ని రూట్లలో ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి, ఇక్కడ ఎక్కితే బస్సు వెళ్ళి మళ్ళీ తిరుపతిలోనో ఒంగోలులోనో నెల్లూరులోనో ఆగుతుంది, దానికి కండక్టర్ అవసరం లేదు. సో అలా కొన్ని కండక్టర్లు విత్డ్రా చేయడం వల్ల కొంత మ్యాన్ పవర్ సేవ్ అయింది. అలానే కొన్ని చోట్ల ఎక్కే చోటనే ఒక 70% బస్సు ఫుల్ అవుతుంది, కొద్ది సీట్లు ఖాళీ ఉంటాయి, ఒక 5 6 వాటికి. తర్వాత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాప్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ నుంచి బయలుదేరితే లేదు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఒక 3 చోట్ల స్టాప్స్ ఉంటాయి. ఆ 3 చోట్ల కూడా 2 ముగ్గురు ఎక్కుతారు. ఇలాంటప్పుడు కండక్టర్ని పెట్టాలంటే మనకు అర్థం చేసుకోవాలి, నథింగ్ కమ్స్ ఫ్రీ. మనం ఈ టైప్ ఆఫ్ థింకింగ్ నుంచి బయటకు రాకపోయినట్లయితే ఎల్లప్పుడూ మనం తప్పులు చేస్తూనే ఉంటాం. ఒకవేళ నేను ఖర్చు పెట్టకపోయినా నా మీద ఏ ఖర్చు వేరే ఎవరో భరిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వానికి డబ్బులు ఉత్తినే రావు. మనందరం ట్యాక్స్లు కడితేనే, మనందరి కంట్రిబ్యూషన్తోనే ప్రభుత్వం దగ్గరే డబ్బులు వస్తాయి. ప్రభుత్వం ఖర్చు పెట్టేది కూడా మన డబ్బే అని మనం గుర్తించినట్లయితే ఈ రాంగ్ కన్సెప్షన్ వినిపోతాం మనం ఎల్లప్పుడు కూడా. మరి ఒక కండక్టర్ పెట్టామంటే మనకి సుమారుగా యావరేజ్న 40,000 రూపీస్ పర్ మంత్ మనకు ఖర్చు అవుతుంది. సో ఆ తిన్నవటం ద్వారా ఈ డ్రైవరే గుంటూరులో ఆగినప్పుడు ఒక 2 ముగ్గురికి టికెట్ ఇష్యూ చేస్తాడు. అంటే ఆ డ్రైవర్ మనం బస్సు నడుపుతూ టికెట్ ఇవ్వమని చెప్పట్లా, బస్సు బస్ స్టాండ్ లో ఆగి ఉన్నప్పుడు ప్యాసింజర్ ఎక్కుతున్నప్పుడు ఆయన టికెట్ ఇష్యూ చేసేసి అందరికి కూర్చున్నాక బస్సు తీసుకుని వెళ్ళిపోతాడు. దీనివల్ల ఏ విధంగా ప్యాసింజర్ సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుంది, మనం మరీ సేవ్ చేసుకున్నాం. అలానే కొన్ని చోట్ల ఈ టిమ్ ఇవ్వటం వల్ల అనేక, ఇంకా ఇదే ఒక్కటే కదా, అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు, ఎక్కడ ఎంతమంది ఎక్కుతున్నారు, ఎక్కడ దిగుతున్నారు, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయగలుగుతున్నాం ఈ రోజున. కొన్ని చోట్ల అనవసరంగా రాత్రిపూట మన బస్సు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంది, అది ఎక్కడో ఆ ఊర్లో బస్ స్టేషన్ ఊరు లోపలికి ఉంటుంది, మనం అక్కడ స్టాప్ పెట్టాం, వాళ్ళు బస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఆగి మళ్ళీ వచ్చేస్తారు. సపోజ్ ఎవరు ఎక్కట్లేదు అనుకోండి, ఒక నెల స్టడీ చేసాం,
ఈ నెల రోజుల్లోనూ ఒక 4 రోజుల్లో మాత్రమే నలుగురే ఎక్కారనుకున్నాం. ఈ బస్సు ప్రతిరోజు ఆ బస్ స్టేషన్కి వెళ్తాము, అక్కడి నుంచి బయటకు రావడంలో ఒక అరగంట టైం వేస్ట్ అవుతుంది. అదే మనం ఆ బస్ స్టాప్ను అక్కడ తీసేసి స్టేట్ వాళ్ళు హైవేలో ఎలిపేట్ చేసామంటే ఈ నలుగురు వేరే బస్సులో ఎక్కుతారు, వేరే బస్సు వస్తుంది, ఈ బస్సు అక్కడికి వెళ్ళక్కర్ల. అంటే నెంబర్ ఆఫ్ ట్రిప్స్ తగ్గించడం ద్వారా, అంటే మనం ఎఫిషియన్సీ పెంచుకుంటున్నాం అనమాట. ఎఫిషియన్సీ పెంచుకోవడం ద్వారా టైం సేవ్ అవుతుంది, ప్యాసింజర్స్ త్వరగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఇలాంటి 4-5 ఉన్నాయి అనుకోండి, అదే వైజాగ్ టు హైదరాబాద్ మధ్యలో ఇలాంటి 4-5 ఉంటే 4 అరగంటలు 2 గంటలు మనకు సేవ్ అయిపోతుంది. కానీ సురేంద్ర ఇక్కడ ఇంకొక మీరు బస్ స్టాప్స్ కానివ్వండి లేకుంటే ఆర్టీసీ కొన్ని పల్లెలకు ఇప్పుడు దూరం అవుతుంది, ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆపరేషనల్ కన్సంప్షన్ కోసం అంటారా లేకుంటే మీ యొక్క నష్టాలను తగ్గించుకోవడానిక? నష్టాలను తగ్గించుకోవడానికి కాదు, అంటే మనం ఎప్పుడైతే ఒక ఎఫిషియన్సీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అనేటువంటి మోటోతో మనం పనిచేస్తున్నాము, టెక్నాలజీ ద్వారా ఈ అనాలిసిస్ సాధ్యమైంది. ఇప్పుడు ఒక బస్సు ఎక్స్ టు వై వెళ్ళి వై టు జెడ్ కూడా ఇంకొక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. మనం స్టడీ చేసాం ఇప్పుడు వై నుంచి జెడ్కి వెళ్తున్న ప్యాసెంజర్ ఎంతమంది ఉంటున్నారు ఈ బస్సులో, సో వాళ్ళ వల్ల వచ్చేటువంటి రెవెన్యూ ఎంత ఉంటుంది, బట్ ఖర్చు ఎంత అవుతుంది అని. సపోజ్ ఒక 10 కిలోమీటర్ వెళ్తున్నాము బట్ ఒక ప్యాసెంజర్ వెళ్తున్నాడు అనుకోండి, ఇది ప్రజలకి ఆర్టీసీకి ప్రభుత్వానికి మంచిదా? దానికి అయ్యే ఖర్చు 100 రూపాయలు ఒక ప్యాసెంజర్ కోసం మనం నడిపితే ప్రజాధనం దుర్వినియోగమే కదా. సో ఇలాంటివి స్టడీ చేసి ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రూన్ చేయడం జరిగింది. ఇంకొక బస్సు వస్తుంది, 2 బస్సులు వెళ్తున్నాయి అనుకోండి, అట్లా మనం ఒక బస్సుకు మనం తగ్గించాం అనుకోండి, దానివల్ల నష్టం లేదు. ఈ రకంగా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసాం, బట్ విలేజెస్ అన్నిటికీ తగ్గించాం అనేది కరెక్ట్ కాదు. నార్మల్గా మనం ఆపరేషన్స్ లో కూడా ఇంకో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పోక్ అండ్ హబ్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న చోట ఆ చుట్టుపక్కల నుంచి క్యాచ్మెంట్ ఏదో నదిలో నీళ్ళు ఎక్కడ, నదుల్లో కురిసిన నీళ్ళు కాదు కదా, రైట్, క్యాచ్మెంట్ నుంచి నీళ్ళు వచ్చి ఆ నదిలో ప్రవహిస్తుంది, మనం ఆనకట్టలు కట్టుకుని స్టోర్ చేసుకోవాలి వాళ్ళు ఏరియలు. అదేవిధంగా ఆర్టీసీ ఆపరేషన్స్ కానీ రైల్వే ఆపరేషన్స్ కానీ ఎయిర్ప్లేన్స్ ఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఇంటగ్రేటెడ్. కానీ ఇక్కడ అనాథరైజ్డ్ వెహికల్స్ లో ట్రావెల్ చేయడం అంటే వాళ్ళకి సరైనటువంటి వసతి లేని ఆటోలు కావచ్చు, మినీ క్యాబ్లు కావచ్చు, కిక్కిరిసి ప్రయాణం చేయడం, ఈ సరైనటువంటి మార్గాల్లో వాళ్ళు రాకపోవడం, ఇలా మీరు ప్రస్తావించండి కర్నూలు లాంటి దుర్ఘటనలు ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతున్నది. సో ఆ దిశగా ఆర్టీసీ ఎందుకు ఆలోచించలేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆర్టీసీ ఆ దిశగా ఆలోచించకపోవడం కాదు, ఇప్పుడు ఆటోలు కూడా మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఒక భాగమే, వాటికి మనమే లైసెన్స్ ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇస్తుంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళు కుటుంబాలు కూడా దీనిపైన బతుకుతున్నాయి, సో దాంట్లో తప్పేముంది. ఆర్టీసీ బస్సులు అన్ని ఊళ్ళకి వెళ్ళలేవు, కొన్ని ఆర్టీరియల్ రోడ్స్ లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్ స్టాప్లు ఉన్న చోట మండల హెడ్ క్వార్టర్స్ ఒక మండలంలో ఒక 20 గ్రామాలు ఉంటాయి, 20 గ్రామాలు కూడా ఈ మండలంలో చుట్టూ ఉంటాయి, అన్ని ఒక పర్టికులర్ రూట్ లో ఉండవు. ప్రతి విలేజ్ కవర్ చేయాలంటే మనం వీ హావ్ టు ఆపరేట్ నెంబర్ ఆఫ్ బస్సు, విచ్ ఇస్ నాట్ ఫీజిబుల్, అర్థం కాదు కదా. ఇప్పుడు విజయవాడ తీసుకుని మనం బందర్ రోడ్లో నడుపుతాము, ఏ రోడ్ నడుపుతాము, కొన్ని మధ్యలో అడిపోతాయి, ప్రతి క్రాస్ రోడ్లోకి బస్సులు పోవు కదా, వాళ్ళు వచ్చి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దగ్గర లేకపోతే సవాజ్ మైదాన్ దగ్గర లేకపోతే ఇంకో చోట పీసీఆర్ ఎక్కడో ఎక్కుతారు, ప్రతి ఇంటి ముందుకి బస్సు పోలేదు కదా. సో అక్కడి నుంచి బయలుదేరేటువంటి ట్రాఫిక్ ని ఈ ఆటోలు తీసుకొచ్చి మెయిన్ రోడ్ పైన వదిలిపెడితే వాళ్ళు మనం సప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. అంటే ఒక పెద్ద చెట్టుకి తల్లి వేరు పిల్ల వేరు లాగా వీళ్ళు అంతా కలిసి ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు హైవే పైకి వచ్చి, ఇప్పుడు కర్నూలు జరిగింది అదే, హైవే పైన ఆటో వచ్చింది, రాంగ్ సైడ్ వచ్చింది, ఓవర్లోడ్ చేసుకుని ఉంది, ఇన్ని రకాల వైలేషన్లు జరిగినాయి, అందువల్ల మనకు అది ఒక గ్యాస్లీ ఇన్సిడెంట్ గా మనకు తెలుస్తా. అలా కాకుండా వాళ్ళు ఆ రోడ్ పైకి తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళు తర్వాత వచ్చే బస్సులో వెళ్ళినట్లయితే ఈ ప్రమాదం జరగవు, అది మనం చూసుకోవాల్సింది. ముఖ్యంగా మీరు ప్రస్తావించినట్టుగా అన్ని రూట్లకి బస్సులు నడపడం సాధ్యం కాదు, కానీ ఆ బస్సులు నడిపే అవకాశం ఎంత మేరకు ఉంది? మీరు ప్రస్తావించినట్టుగా ఆటోలు కావచ్చు, మిగతా మినీ క్యాబ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఫిడింగ్ రావాలి, కానీ ఆర్టీఏ లైసెన్సులు ఇస్తోంది, ఇదే లైసెన్సులు ప్రైవేటు బస్సులకు కూడా ఇస్తోంది. ఆర్టీసీ చట్టం ఉంది, ప్రజా రవాణా చట్టం ఉంది, దీని ప్రకారం స్టేజ్ క్యారియరు తర్వాత కాంట్రాక్ట్ క్యారియర్ అని చెప్పి రెండుగా స్పష్టంగా ఉన్నా ఈరోజు చాలా మటుకు ప్రైవేట్ ట్రావెల్స్
వెబ్సైట్లలో వాళ్ళ టికెట్ల అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉన్నా కూడా దాన్ని అరికట్టకుండా సంస్థ నష్టాల బారిన పడుతూ ఉన్నా కూడా మిగతా కార్యక్రమాల జోలికి వెళ్తున్నారు, కానీ వాటిని నియంత్రించడంలో విఫలమవుతున్నారనే విమర్శని మీకు సమాధానం? అంటే దీనిపైన ఇప్పుడు ప్రైవేట్ బస్సులు వాటికి ఉన్నటువంటి లైసెన్స్ కండిషన్స్ పాటించకపోతే వాటిపైన చర్యదర్శన అధికారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది ఆర్టీసీకి సంబంధం లేదు. సో వేరే డిపార్ట్మెంట్ పని గురించి నేను కామెంట్ చేయటం సరైన పద్ధతి కాదు. బట్ ప్రైవేట్ బస్సులు వాళ్ళ కండిషన్స్ లోబడి ఆపరేట్ చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యర్థులు నష్టాలకు కారణం అక్కడ అనంతగంగా వాళ్ళు తిరుగుతున్నటువంటి తిప్పుతున్నటువంటి ప్రైవేట్ బస్సులు కూడా మీ నష్టాల కారణమే కదా? నష్టాలకి అదొకటే కారణం కాదు, ఇంకా చాలా కారణాలు ఉంటాయి. బట్ ఏ కారణమైనా కానీ దానికి సంబంధిత డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుంది. సో ఆర్టీసీకి దీంట్లో బాధ్యత లేదు, ఆర్టీసీ పరిధిలోకి వచ్చేటువంటి విషయం కాదు. ఎవరికి లైసెన్స్ ఉంది లేదని నేను చెక్ కూడా చేయలేము, వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ ఉందని కూడా మాకు తెలియదు. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వము ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఇటువంటి సంఘటనలు కానీ, ఎందుకంటే మనం రీసెంట్ గా చాలా చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలకు గురి కావడం. అఫ్కోర్స్ మీరు ప్రస్తావించినట్టుగా ఆర్టీసీ ప్రమాదం అనేది ఎక్కడైనా కూడా చాలా బాధాకరమైంది, కానీ వీటిని తగ్గించడానికి నివారణ ఉపాయాలు తీసుకోవడానికి మీ దగ్గర ఒక యంత్రాంగం అంటే ఏదైనా ఉందా? అంటే ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో కావచ్చు, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తో కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన మీ ఆపరేషన్స్ ఫీజిబిలిటీ సంబంధించి మిగతా డిపార్ట్మెంట్ తో లైజెన్స్ చేయడానికి మీ దగ్గర యంత్రాంగం ఏంటి? అంటే దీనికోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంటాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉంటారు. వీళ్ళు జాయింట్ గా, ఇన్ఫాక్ట్ గత కొద్ది సంవత్సరాలుగా దీనిపైన అవేర్నెస్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. చాలా చోట్ల ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి హైవేల పైన అనేటువంటి దానికి యాప్లు కూడా డెవలప్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా అనాలిసిస్ చేసి ఈ లిస్ట్ అంతా కూడా కన్సర్న్ ఇంజనీరింగ్ మిన్స్ కి ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి వాళ్ళకి, నేషనల్ హైవేస్ వాళ్ళకి కూడా, అంటే ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, మీరు దీనిపైన ఫోకస్ చేసి ఇక్కడ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సరిచేయండి, అది ఇక్కడ రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉంది, అది ఇక్కడ మధ్యలో మనం పెట్టిన డివైడర్ పైన పెట్టిన మొక్కలు బాగా గుబురుగా పెరిగిపోయి మనకు తెలియట్లా, ఒక పక్క ఒకసారి కొన్నిసారి ఆపోజిట్ లో వస్తుంటే అక్కడ కూడా, సో తెలియట్లా, సో వాటిని కొంచెం ప్రూనింగ్ చేసుకోవాలి. ఆరు పలు చోట లైటింగ్ బాగలేదు, ఆరు చోట జంక్షన్ డిజైన్ సరిగా లేదు, పల్లెటూరు పక్క నుంచి వచ్చేటువంటి వెహికల్స్ డైరెక్ట్ గా వచ్చేసేసి మెయిన్ రూట్ లో వెళ్ళేటువంటి వెహికల్స్ కి అడ్డంగా వస్తున్నాయి. సో అక్కడ కొంచెం కర్లు ఇచ్చి స్మూత్ గా జాయినేట్ గా చేసినట్లయితే ఈ ప్రమాదం జరగకుండా ఉంటాయి. ఇలాంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆచరణాత్మకంగా వాటిలో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగినాయి. గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే అంత ముందు సంవత్సరంతో పోలిస్తే కొంత యాక్సిడెంట్ తగ్గినాయి. మన అనుభవ సీఎం గారు కూడా ఒక 30% యాక్సిడెంట్ తగ్గించాలనేటువంటి టార్గెట్ ఇచ్చారు. అంత రీచ్ కాలేకపోయినా 15% యాక్సిడెంట్స్ యాక్చువల్గా తగ్గినాయి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం పోల్చినట్లయితే. బట్ అది కూడా అవాయిడ్ చేయాలనేటువంటిది అందరి ప్రయత్నం. సార్, మీ దగ్గర అంటే సంస్థలో ఉన్నటువంటి సిబ్బందికి కావచ్చు, ముఖ్యంగా డ్రైవర్లకు, ఇక్కడ ఉన్నటువంటి మెకానికల్ స్టాఫ్ కి ఏదైనా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారా బస్సుల నిర్వహణలో, ఒక డ్రైవింగ్ విషయంలో, భద్రత విషయంలో? యా, ఇప్పుడు మాకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీ హావ్ 4 జోన్స్ ఉన్నాయి మనకు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు అండ్ కడప. ఈ 4 జోన్స్ లో కూడా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం పొడుగున వీ హ్యావ్ ఏ ప్రీఫిక్స్ స్కెడ్యూల్. సో దాని ప్రకారము మా స్టాఫ్ అందరూ కూడా టార్గెట్ ఏంటంటే ప్రతి 2 సంవత్సరాల్లో కనీసం ఒకసారి ట్రైనింగ్ అటెండ్ కావాలి అనేది. ఆ టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఒక సంవత్సర కాలంలో ఒక 3-4 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యే విధంగా వాటిని మేము డిజైన్ చేసుకున్నాం. సో డ్రైవింగ్ చేసినప్పుడు పాటించాల్సినటువంటి మెలకువలు ఏంటి, ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి, వాటి ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలనేది వాళ్ళకి నేర్పుతున్నాం. రీసెంట్ గా యాక్చువల్ గా మేము ఏం చేస్తామంటే ఈ సీసీ కెమెరాస్ చాలా సిటీస్ లో పెట్టారు. యాక్సిడెంట్స్ ఈ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయినాయి. ఓకే, ఈ రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఇట్స్ అవైలబుల్. ఆ ఫుటేజ్ అంతా కూడా తీసుకొని దాంతో ఒక 8 మినిట్స్ ఒక ఒక కన్సాలిడేటెడ్ వీడియో తయారు చేసాం. డాక్యుమెంటరీ టైప్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ దాంట్లో సీక్వెన్షియల్ గా వచ్చేట్టుగా, అంటే చూసినట్లయితే మనం చెప్పేదానికంటే కూడా మనం చూసినట్లయితే దాని ప్రభావం మరింత మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా డ్రైవర్లందరికీ కూడా ఈ వీడియో చూపిస్తున్నాం. అంటే ఒక జంక్షన్ దగ్గర ఆగేప్పుడు ఒక బస్సు సఫిషియంట్ గా స్లో చేసుకుని రాకపోతే అక్కడ ఆల్రెడీ ఆగి ఉన్న వెహికల్ కి డాష్ ఇస్తుంది.
ఒక మలుపు తిరిగే ఇప్పుడు మనం ఎలా కట్ చేస్తున్నాం ఐడియా లేకపోతే అక్కడ ఆల్రెడీ ఎవరు క్రాస్ చేసినటువంటి పరిస్థితిని మనము హిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ తీసుకొని ఒక చక్కటి వీడియో తయారు చేసి దాన్ని అందరు డెవలప్ కూడా మేము చూపిస్తున్నాం. కంటిన్యూస్ గా డే ఇన్ అండ్ డే అవుట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. అంటే వాళ్ళకు ఈరోజు మార్నింగ్ మనం వెళ్తున్నప్పుడు ఈరోజు సాయంకాలం మేము సేఫ్ గా తిరిగి వస్తాము, యాక్సిడెంట్ చేయము అనేటువంటిది వాళ్ళు ఒకసారి అనుకుని బయలుదేరే విధంగా చేయమని మేము మా డిపో మేనేజర్స్ కి అందరూ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. ఒక ఈ మధ్యనే రోడ్ సేఫ్టీ వీక్ కంక్లూడింగ్ ఫంక్షన్ చేశాం. ఆ రోజు ముందు రోజు మేము అందరికి ఏం చేసామంటే ఒక రేపు మనం కంక్లూడింగ్ ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఒక వన్ డే లెట్ అస్ హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ జీరో యాక్సిడెంట్స్. సో ప్రతి బస్సు మన డిపో నుంచి బయలుదేరే ముందు ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్ డిపో మేనేజర్ కావచ్చు అదే డిప్యూటీ సీటీఎం కావచ్చు ఎవరో ఒకళ్ళు పర్క్స్ ఎవరో ఒకళ్ళు ఆ డ్రైవర్తో ఒక్క నిమిషం మాట్లాడి ఈ రోజు నేను యాక్సిడెంట్ చేయను అని మీరు గట్టిగా అనుకోండి అని చెప్పి పంపించుకుని చెప్పామన్నమాట. సో ఆ రోజు సాయంకాలం చూసినట్లయితే మనము ఒక రెండు యాక్సిడెంట్ జరిగినాయి బట్ నార్మల్ గా ఒక 10-12 జరిగే డేస్ లో ఆ రోజు కేవలం 2 మైనర్ యాక్సిడెంట్ జరిగినాయి. అంటే మనము దట్ సెల్ఫ్ సజెషన్ అంటే ఆటో సజెషన్ ఆ డ్రైవర్ దాని మనసులో అనుకుని నేను యాక్సిడెంట్ చేయను అలర్ట్ గా ఉంటాను నేను వీల్ ముందు ఉన్నంతసేపు అని అనుకున్నట్లయితే డిఫరెంట్ గా ప్రమాదాలు. డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉన్నా తను ఎంత కాషియస్ గా ఉన్నా కూడా నిర్వహణ లోపం వల్ల దురదృష్టవశాత్తు మనం రీసెంట్ గా చూసాం విజయవాడ నగరంలో కూడా శ్రీనగర్ దగ్గర జరిగినటువంటి సిటీ బస్సు ప్రమాదం. సో ఇది నిర్వహణ లోపం చాలా మంది విమర్శిస్తుంటారు కాలం చెల్లిన బస్సుల్ని వాటిని ఆపరేట్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని. ఇందులో వాస్తవం ఉందంటారా? ఇది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు కాదు నేను ఆర్టీసీకి వచ్చినా కాదు నేను పోలీసులో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ అనలైజ్ చేస్తుంటాం. 90% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్. ఓకే, చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే మెకానికల్ డిఫెక్ట్స్ వల్ల జరిగేటువంటి ప్రమాదాలు అనమాట. మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఈ బుడమేరు దగ్గర జరిగిన ఇన్సిడెంట్ అయితే వేరే చోట పిడుగల దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఇవన్నీ అంటే ఎక్కువ మంది చనిపోయినప్పుడు లేకపోతే ఒక యాక్సిడెంట్ లో చాలా డ్యామేజ్ జరిగినప్పుడు మనకేంటే దట్ లుక్స్ వెరీ బిగ్ బట్ దానికి కారణం మెకానికల్ ఫెయిల్యూర్ కాదు. ఆ కంగారులో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను ఈ లాస్ట్ కంట్రోల్ బ్రేక్ వేయటము అతను ఆ టైంలో ఇట్ డి నాట్ అక్కర్ టు హిమ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ సో యాంగ్షియస్ హీ డి నాట్ టేక్ ప్రాపర్ యాక్షన్ అట్లా అనమాట. అట్లా చాలా వరకు యాక్సిడెంట్స్ లో మానవ తప్పిదాలే కారణం. ఇన్ఫాక్ట్ మనం చూసే మనం అనుకుంటాం ఇప్పుడు ఇద్దరుగా వచ్చే వాహనాలు జరిగే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి కనబడుతుంది కదా మానవ తప్పిదం మానవ. అలానే డే టైం జరిగే యాక్సిడెంట్స్ ఎక్కువ నైట్ టైం కంటే. మీరు మొత్తం యాక్సిడెంట్స్ అనాలిసిస్ చేసినట్లేదు మరి డే టైం మనం లైట్ లేదు ఇంకోటి లేదు అనలేం కదా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ రకంగా. సో ఇది ఒక అంశం అయితే మరొక అంశం ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది డ్రంక్ అండ్ డ్రైవ్. సో సంస్థలో ఇటువంటి వాటికి మీరు అడ్డుకట్ట ఏ విధంగా వేస్తున్నారంటే దీనికైనా పీరియడికల్ చెక్ అని అంటే ప్రయాణికుల భద్రత విషయంలో మీరు ఆల్రెడీ చెప్పారు పెద్దపీట వేస్తున్నామని. కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మంలో వాళ్ళు నిర్వహించే క్రమంలో మనం చూసాం హఠాత్తుగా వాళ్ళకి గుండెను పోటు రావడం స్టీరింగ్ పెయినే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా యాక్సిడెంట్లు జరగడం. సో వీటిని ఎలా నివారించగలుగుతున్నారు మీరు? ఇప్పుడు ఆరోగ్య కారణాల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఆఫ్ కోర్స్ మనము పూర్తిగా నివారించలేము. మాకు ప్రతి జిల్లాలో కూడా ఆర్టీసీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ మనము విజయవాడలో కూడా చక్కటి హాస్పిటల్ కట్టుకోవడం జరిగింది. మరొకటి రాయలసీమలో తిరుపతిలో కట్టాలని మేము ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంటే వీళ్ళకి రెగ్యులర్ మెడికల్ చెకప్ ఉన్నా కూడా కొద్ది మందికి ఇది జరుగుతాయి. దట్స్ ఇక స్టాటిస్టికల్ అక్కరెన్స్ అనమాట. తప్పదు ప్రతి సంవత్సరం వాళ్ళు చెకప్ చేసుకుంటూ వాళ్ళు ఫిట్టా లేదా అనేది మేము ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అయినా కూడా కొన్ని వాళ్ళు మందులు సరిగా వాడకపోవటం వల్ల లేకపోతే సరైనటువంటి ఆహార అలవాటు లేకపోవటం వల్ల లేకపోతే కొన్నిసార్లు అలసిపోవటం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే మాట వాస్తవమే. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్టీసీలు దీనిపైన చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి డిపోలో కూడా మేము ఇప్పుడు బ్రెత్నలైజర్స్ పెట్టాము. ప్రతి డ్రైవర్ కూడా ఈ బ్రెత్నలైజర్ ద్వారా పరీక్షించబడతాడు. ఎవరన్నా తాగి డ్యూటీకి వచ్చినట్లయితే వాళ్ళని వెంటనే విత్డ్రా చేసేస్తున్నాము, వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటున్నాం.
ఆర్టీసీలో రీసెంట్ గా నేను చెప్పాను, చాలా వరకు చిన్న చిన్న తప్పిదాలకు కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇస్తున్నారు, దీన్ని మొత్తం రేషనలైజ్ చేస్తున్నామనేది మొన్ననే దీని గురించి ఒక కొత్తగా సెక్టర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం అంత ముందు కంటే కఠినం చేశాం. చాలా మంది వచ్చి చెప్పినప్పటికీ యూనియన్స్ వాళ్ళతో కూడా నేను చెప్పాను, ఈ విషయంలో మాత్రం మీరు దయచేసి అడగొద్దు, మనకు వేరే వాళ్ళ ప్రాణం తీసే హక్కు లేదు. ఎవరికి వాళ్ళు ఏం చేసుకుంటారు అది వాళ్ళ వ్యక్తిగతం, ఆయనకి తాగి అలవాటు ఉంటే అది ఆయన సొంత వ్యవహారం, నాకు సంబంధం లేదు. కానీ నా బస్సు ఎక్కుతున్నప్పుడు తాగి వచ్చేదానికి మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒక 50 మంది ప్రయాణికులు మనం నమ్మి, ఆర్టీసీ నమ్మి, మన డ్రైవర్లు నమ్మి బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ పూర్తి బాధ్యత మనది. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండటానికి వీల్లేదు. తాగి డ్యూటీకి వస్తే మాత్రం ఉద్యోగం పోయినట్టే అనే విషయం నేను చాలా స్పష్టంగా తెలియజేశాను. రైట్. ఇక ముఖ్యంగా ఆర్టీసీ ఈ మధ్య ఇంకొక విమర్శను కూడా ఎదుర్కొంటోంది, నేరుగా ఛార్జీలను పెంచకుండా రౌండింగ్ ఆఫ్ అనే ఒక ప్రక్రియతోటి ప్రతి బస్సు మీద, అంటే దగ్గర డిస్టెన్స్ కావచ్చు లేకుంటే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్ లో కావచ్చు, 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఛార్జీలని దొంగచాటుగా పెంచేశారు అని, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది చాలా తప్పు అభిప్రాయం అని చెప్పాలి. సరైన అవగాహన లేక లేదా తెలిసి కూడా ఆరోపణ చేయాలని చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. గత ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పాను, ఆర్టీసీ ఛార్జీలు పెంచమని మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరట్లేదు అని. ఆర్టీసీ ఛార్జీలు అక్టోబర్ 2015 లో ఆఖరిసారి పెంచడం జరిగింది. అప్పట్లో డీజిల్ ప్రైస్ 48 రూపీస్ పర్ లీటర్ ఉండింది, ఈ రోజున 75 రూపీస్ అయింది. మన మీద కొంచెం మళ్ళీ తగ్గి 73 రూపీస్కి వచ్చింది, అంటే 25 రూపాయలు పర్ లీటర్ డీజిల్ రేట్లు పెరిగినాయి, అంటే 77% ఇంక్రీజ్. ఆర్టీసీలో సంవత్సరానికి 30 కోట్ల లీటర్లు డీజిల్ కన్స్యూమ్ అవుతుంది, అంటే 1 రూపాయి డీజిల్ రేట్ పెరిగితే ఆర్టీసీ పైన పడే భారం 30 కోట్లు. 25 రూపాయల డీజిల్ హైక్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల మా సంస్థ పైన పడేటువంటి భారం సంవత్సరానికి 750 కోట్లు. ఇది కాకుండా మా పర్సనల్ కాస్ట్, మా సిబ్బందికి మేము ఇచ్చేటువంటి జీతభత్యాల్లో వచ్చేటువంటి పెరుగుదల వల్ల కూడా ఇప్పుడు సంవత్సరానికి అప్పటితో పోలిస్తే 750 కోట్లు అధికమైనటువంటి పేమెంట్ జరుగుతున్నాయి. అంటే ఇది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, 2 సార్లు జనవరిలో జూలైలో డిఏ ఇంక్రీజ్ చేస్తాము, పిఆర్సీ 4 ఏళ్ళకోసారి ఇస్తాము. లాస్ట్ టైం 2014 లో 43% పిఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చారు, దానివల్ల 750 కోట్లు పర్ యానం అంటే సంవత్సరానికి సంస్థపై అదనపు భారం పడింది. మరి సుమారుగా 750 కోట్లు జీతభత్యాల వల్ల, మరొక 750 కోట్లు ఆయిల్ రేట్లు పెరగడం వల్ల సంస్థ భరించాల్సి వచ్చినప్పుడు 1500 కోట్లు రేట్లు 2015 అక్టోబర్లో ఉన్నటువంటి రేటు ఈ రోజు కూడా ఉన్నప్పుడు ఏ విధంగా ఆర్టీసీ మనుగడ కొనసాగిస్తుంది, అసలు బస్సులు ఏ విధంగా తిరుగుతాయని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవచ్చు విషయం. ఇప్పుడు మనం చేసింది ప్రైస్ హైక్ కాదు, ప్రైస్ హైక్ చేయాలంటే ఇప్పుడు ఉన్న రేట్ని 75% పెంచాలి, అది మా ఉద్దేశం కాదు. మేము కూడా మా ఇంటర్నల్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచుకొని సేవ్ చేయడం ద్వారా కొంతమేరకు పురోగతి సాధించి ఇంకా మా వల్ల కానప్పుడు మాత్రమే గవర్నమెంట్ని సహాయం అడుగుతామని మేమే ఒక నిబంధన విధించుకోవడం జరిగింది. ఫేర్ రౌండింగ్ ఆఫ్ ఎందుకు చేశామంటే, మా సిబ్బంది నుండి, ప్రజల నుంచి కూడా నేను చాలా కంప్లైంట్స్ విన్నాను నేను. అంటే ఒక టికెట్ 6 రూపాయలు ఉంటుంది, ఆయన 10 రూపాయలు నోట్ ఇస్తారు, తిరిగి 4 రూపాయలు ఇవ్వాల, కండక్టర్ దగ్గర చేంజ్ ఉండదు, ఆయన తర్వాత ఇస్తాను వెనకాల రాస్తారు, అది దిగేప్పుడు లేకపోతే తొందరలోనో వాళ్ళు మర్చిపోతారు లేకపోతే ఈయన ఇవ్వకపోవచ్చు, దీనివల్ల వాళ్ళకి కంప్లైంట్ వస్తుంది, మీ ఆర్టీసీ కండక్టర్లు ఈ డబ్బులు తీసేసుకుని మా దగ్గర తిరిగి ఇవ్వట్లేదు, అట్లాంటివి చాలా కంప్లైంట్ వచ్చాయి. దీనిపైన మేము కూడా ఆలోచించాం ఎలా చేస్తే బాగుంటుంది అని. అది చేసినాక దెన్ వీ థాట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, అంటే ఫేర్ రౌండింగ్ ఆఫ్ చేయటం ద్వారా ఒక రౌండ్ ఫిగర్ వచ్చేస్తుంది. అంటే మనకు డినామినేషన్స్, ఏ డినామినేషన్స్ లో మనకు కరెన్సీ అవైలబుల్ గా ఉందో ఆ డినామినేషన్ కి దగ్గరలోకి వచ్చేసినట్లయితే ఇటు ఆర్టీసీ స్టాఫ్ కి అటు ప్రజలకి కూడా మేలు జరుగుతున్నటువంటి నిర్ణయం తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేశాం. దానివల్ల జరిగింది ఏంటంటే 6 రూపాయల ఫేర్ 5 రూపాయలు అయింది, 8 రూపాయలు ఉంటే 10 రూపాయలు అయింది, అదే 16 ఉంటే 15 అయింది, 19 ఉంటే 20 అయింది. బట్ కొన్ని చోట్ల పైకి వెళ్ళిన కొద్దికి, అంటే తక్కువ రేట్లు ఉన్న చోట పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మేము 1 రూపాయి కంటే ఎక్కువ తేడా లేకుండా చూసాం. అదే 50-60 అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ ఇక్కడ మాకు లాస్ వస్తుంది, ఇక్కడ అంటే 6 రూపాయల నుంచి 5 చేసిన ఎవరో ఒక చోట రాశారు ఆర్టీసీ -1 +1 +2 -1 నెట్ +3 అట్లా అంటే రేట్లు
నూట రూపాయలు పెంచామని అది కరెక్ట్ కాదు. మనం వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. అంటే ఆరు నుంచి ఐదుకు వచ్చే టికెట్లు పది ఉండి ఎనిమిది నుంచి పదికి వెళ్ళే టికెట్ ఒకటి ఉంటే నెట్ ఏంటి లాస్. లాస్ కాబట్టి మేము చేసింది ఏంటంటే ఒక బియాండ్ 50 రూపీస్ వెళ్ళిన తర్వాత కొంత పైకి వెళ్ళిన తర్వాత ఆ రేట్లో తక్కువకి సరిచేయకుండా పైకి సరిచేసాం. అంటే 62 ఉన్నా కూడా 65 చేసాం, 3 రూపాయలు పెరిగింది. కానీ మన మొత్తం మీద అది ఎంత 3% కింద తక్కువ. కాబట్టి అలాంటి చేయటం ద్వారా ఏంటంటే తక్కువ టికెట్ కొనేటువంటి ప్రయాణికుడికి మేము వెసులుబాటు కలిగించగలిగాం అన్నమాట. జరిగింది అది. బట్ నెట్ ఒక చోట రాశారు ఇది 365 కోట్లు ఆదాయం వస్తాయి. రౌండింగ్ ఆఫ్ వల్ల 365 కోట్లు ఆదాయం వచ్చేటువంటి ఆర్టీసీకి ఎప్పుడు నష్టలే రావు. ఆర్టీసీ చేసిన కేవలం సర్దుబాటు, దానివల్ల 15-20 కోట్లు తేడా వస్తుంది. బట్ మేము ఆల్రెడీ మోస్తున్న భారంతో పోల్చినట్లేదు అది నథింగ్ అండి. కానీ ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉంది సార్. యూజువల్ గా ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, పర్మనెంట్ గా మీరు రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఇందాక మీరు పేర్కొన్నట్టుగా జోనల్ ట్రైనింగ్ కాలేజెస్ లో మీరు రెగ్యులర్ గా శిక్షణ ఇస్తూ ఉంటారు. కానీ ఈ హైర్ బస్సు సేవ తీసుకుంటున్నారో వాళ్ళకి డ్రైవర్లు కూడా ప్రైవేట్ వాళ్ళు ఉండడం, సో వాళ్ళ మీద మీ సరైన నిఘా కానీ మీ పర్యవేక్షణ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా గమ్యస్థానం తీసుకోవాలి, ఎక్కువ ట్రిప్స్ చేయాలి అనే ఆతృతలో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో కాస్ట్ కటింగ్ లో భాగంగా ప్రైవేటీకరణకి ఇదొక ఫస్ట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా పూర్తి అవగాహనతో చేసేటువంటి విమర్శ కాదు. ఎందుకంటే హైర్ బస్ డ్రైవర్స్ కూడా మేము టెస్ట్ చేసి పూర్తి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రం మేము అలౌ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో కూడా మేము యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు డ్రంకెన్ కేసెస్ లో అట్లా మా దగ్గర రిమూవ్ అయిన వాళ్ళు డేటాబేస్ కూడా మేము ఇప్పుడు కలెక్ట్ చేసుకొని ఆధార్తో దాన్ని లింక్ చేసి ఒకవేళ ఆ డ్రైవర్ మళ్ళీ వేరే జిల్లాకి వెళ్ళి ఎక్కడన్నా ఎన్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తే కూడా మేము దాన్ని కనిపెట్టి అలాంటి వాళ్ళు మా సంస్థలోకి రాకుండా మేము చూసుకుంటున్నాం. యాక్సిడెంట్స్ ఆర్టీసీ డ్రైవర్లు ఏ లెవెల్లో జరుగుతున్నాయో చేస్తున్నప్పుడు హైర్ బస్ వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఉన్నాయి. దానికి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారనేటువంటి వాదన సరైనది కాదు. అంటే ప్రైవేట్ బస్సుల నిర్వహణ మీద కూడా మీ ఇంజనీరింగ్ స్టాఫ్ అంటే మీ మెకానికల్ సూపర్వైజర్స్ ల పర్యవేక్షణ ఉంటుందా? యా, ఆ బస్సులు కూడా ఫిట్ గా ఉన్నాయా లేదా అనేది మా ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ కాంట్రాక్ట్ కూడా మేము ఒకేసారి అన్ని సంవత్సరాలకు ఇచ్చాము. 4 ఇయర్స్ తర్వాత దాన్ని వాళ్ళు ఓవరాల్ చేసుకుని మళ్ళీ మా ఇన్స్పెక్షన్ కి పెట్టాలి. అది చూసినాకనే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాము. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయాలి. ఇట్లా ఫ్రమ్ టైమ్ టు టైమ్ దేర్ ఆర్ షెడ్యూల్స్. సార్, ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించారు రౌండింగ్ ఆఫ్ వల్ల సంస్థకు ఆదాయం కోసం కాదు, ప్రజల సౌకర్యం అండ్ సంస్థ ఉద్యోగుల సౌకర్యం కోసం ఉంటుంది. కానీ ప్రజా రవాణా వ్యవస్థలో ఈరోజు ఆర్టీసీ ఎంతో కీలక భూమిక పోషిస్తోంది. ఇక్కడ సామాజిక బాధ్యత అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాలు ఆర్టీసీ నుంచి కూడా ఈ మోటార్ వెహికల్ ట్యాక్స్ అని చెప్పి లేకుంటే ఆయిల్ మీద పన్ను రూపంలో కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉన్నాయి, కానీ ఆర్టీసీకి మాత్రం సరైనటువంటి ప్రోత్సాహకాలను ఇవ్వడంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అంటే ఎందుకు ప్రజలకు సంబంధించిన ఒక సంస్థకి పన్నులు ఎందుకు వేయాల్సి వస్తుంది? ప్రభుత్వాలకి ప్రభుత్వాలకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి. అది మన ఒక తెలుగులో ఒక సామెత ఉంది, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని. అంటే ఆర్టీసీ కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి తెలుసు. అందుకని మనం ఏంటంటే మన ఓన్ ఏరియా గురించి మనం మాట్లాడతాం. బట్ మనం ఆల్సో వి షుడ్ డెవలప్ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఆర్టీసీకి కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కర్ణాటకతో పోలిస్తే మన దగ్గర లీటర్కి 1 రూపాయలు మనం ఎక్కువ పే చేస్తున్నాం, తెలంగాణతో పోలిస్తే లీటర్కి 4 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి సెస్ వల్ల. దీనివల్ల మాకు చాలా అదనపు భారం ఆర్టీసీ పైన ఖచ్చితంగా పడుతుంది. అలానే ఎంవీ ట్యాక్స్ మనం సంవత్సరానికి 300 కోట్లు పే చేస్తున్నాం. సో నష్టాలని మనం చెప్తున్నవన్నీ కూడా ఇవన్నీ పే చేసిన తర్వాత మరి నిజానికి ఇవన్నీ మనం టోల్ ట్యాక్స్ కూడా వీటికి అదనంగా పే చేస్తాం. టోల్ ట్యాక్స్ రఫ్గా ప్రతి సంవత్సరం 150 కోట్లు మనం పే చేస్తున్నాం. అందుకే మేము ప్రభుత్వానికి వినతులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మాకు వేవ్ చేసి మాకు ఆర్థిక సహాయం చేసినట్లయితే మాకు ఈ ఎక్కువ అప్పులు తీసుకుని వాటికి వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి ఉండదని. కానీ మరి ప్రభుత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళకు కూడా